భారత స్వాతంత్ర చట్టం 1947 ద్వారా కొన్ని మార్పులు మనకు రాజ్యాంగ పరిషత్తులో చోటు చేసుకున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాము. అంతకుముందు వరకు మనకు దూరంగా ఉన్న స్వదేశీ సంస్థానాల ప్రతినిధులు క్రమంగా సభలో చేరడము ప్రారంభించారు. ఏప్రిల్ 28, 1947 నాడు సభలో 6 రాష్ట్రాల ప్రతినిధులు భాగమయ్యారు. జూన్ 3, 1947 నాడు దేశ విభజన కోసం మౌంట్ బాటన్ ప్లాన్ ఒప్పందం తర్వాత అనేక ఇతర స్వదేశీ సంస్థానాల ప్రతినిధులు సభలో చేరారు. అంటే అంతకుముందు భారత స్వాతంత్ర చట్టం రాకమునుపు స్వదేశీ సంస్థాన ప్రతినిధులు పరిషత్తులో చేరలేదు. ఎప్పుడైతే దేశం రెండు, ఎప్పుడైతే భారత బ్రిటిష్ భారత ప్రాంతాలు, ఎప్పుడైతే బ్రిటిష్ భారత ప్రాంతాలు రెండు దేశాలుగా విడిపోతున్నాయని తెలిసాయో అప్పటి నుంచి స్వతంత్ర స్వదేశీ సంస్థానాల ప్రతినిధులు కొందరు భారతదేశంలో కొందరు పాకిస్తాన్లో చేరడము ప్రారంభించారు. అలాగే మనకు రాజ్యాంగ నిర్మాణ సభ రాజ్యాంగ పరిషత్తులో స్వదేశీ సంస్థానాల ప్రతినిధులు చేరారు. భారత డొమినియన్లోని ముస్లిం లీగ్ ప్రతినిధులు కూడా సభలో ప్రవేశించారు. అంటే ఇండియాలో ఉన్న ముస్లిం లీగ్ ప్రతినిధులు ఉంటారు కదా, వాళ్ళు కూడా సభలోకి వచ్చేసారు. భారత స్వాతంత్ర చట్టం 1947 ద్వారా పరిషత్తులో వచ్చిన 3 ప్రధానమైన మార్పుల్ని ఒకసారి ఇక్కడ చూద్దాం. మొదటి వచ్చేసి పరిషత్ పూర్తి సార్వభౌమ సంస్థ అయ్యింది. పూర్తి సార్వభౌమ సంస్థ అని ఎందుకు అంటున్నామంటే 1946లో రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసినప్పుడు ఆ ఏర్పాటు అనేది బ్రిటిష్ వారి ద్వారా జరిగింది, మన భారతదేశం ద్వారా ఇది జరగలేదు. ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో అప్పుడు రాజ్యాంగ పరిషత్ కంట్రోల్ అంతా భారతదేశం చేతుల్లోనే ఉంది. అంటే రాజ్యాంగ పరిషత్ సార్వభౌమాధికారము భారత్లోనే ఉంది ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత. అంతకుముందు అయితే కంట్రోల్ ఎవరి చేతిలో ఉన్నది, బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉంది 1947 ఆగస్టు 15 పూర్వం. రెండవది రాజ్యాంగ పరిషత్ అంటే రాజ్యాంగ నిర్మాణ సభ ఒక శాసనబద్ధమైన సంస్థగా కూడా ఏర్పడింది. అంటే స్వాతంత్రం రానంత వరకు అది రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడానికే రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది, కానీ శాసనాలు చేసే అధికారం దానికి అంతకుముందు లేక ఉన్నది. 1946 నుంచి దానికి లేదు. ఎప్పుడైతే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందో అప్పటి నుంచి శాసనాలు చేసే అధికారం కూడా రాజ్యాంగ పరిషత్కు వచ్చింది. అంటే రెండు పనులు చేస్తూ వస్తుంది మనకు రాజ్యాంగ పరిషత్ కానీ రాజ్యాంగ నిర్మాణ సభ. ఏమేం చేస్తుంది, రాజ్యాంగాన్ని రచిస్తుంది ప్లస్ శాసనాలు చేయడము చేస్తోంది. అంటే మనకు రాజ్యాంగ పరిషత్ 1946లో ఏర్పడింది కదా, అప్పటి నుంచి 15 ఆగస్టు 1947 వరకు రాజ్యాంగాన్ని రచించే పనిలోనే నిమగ్నమైంది. అంటే అప్పటి వరకు శాసనాలు చేయలేదు. 15 ఆగస్టు 1947 నుంచి 26 నవంబర్ 1949 వరకు రాజ్యాంగ నిర్మాణ సభ అనేది రాజ్యాంగాన్ని రచించడంలోనూ మరియు శాసనాలు చేయడంలోనూ రెండు విధాలుగా పనిచేసింది. నవంబర్ 26, 1949 నుండి 1952లో మే 13వ తేదీ వరకు రాజ్యాంగ నిర్మాణ సభ అనేది అంటే ఆ పార్లమెంట్ అనేది శాసనాలు చేయడం మాత్రమే చేసింది. అంటే రాజ్యాంగ నిర్మాణ సభ రాజ్యాంగాన్ని రచించడము 26 నవంబర్ 1949తో పూర్తయిపోయింది. అంటే ఇక్కడ 3 విధాలుగా పనిచేసింది. 1946 నుంచి 1947 ఆగస్టు 15 వరకు రాజ్యాంగాన్ని రచించడంలోను, నెక్స్ట్ 1947 ఆగస్టు 15 నుంచి 1949 నవంబర్ 26 వరకు రాజ్యాంగం రచించడము మరియు శాసనాలను చేయడంలోను రాజ్యాంగ నిర్మాణ సభ పనిచేసింది. 1949 నవంబర్ 26 నుండి భారతదేశంలో మొట్టమొదటి ఎలక్షన్స్ జరిగి పార్లమెంటు ఏర్పడే వరకు అంటే మే 13, 1952 వరకు ఈ సభ శాసనాలు చేయడానికి పనిచేసింది. ఈ రాజ్యాంగ పరిషత్ అనేది రాజ్యాంగాన్ని రచించడానికి సమావేశమైనప్పుడు దానికి అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ గారు.
ఇదే మనకు రాజ్యాంగ పరిషత్ శాసనాలను చేయడానికి ఏర్పాటైనప్పుడు అంటే శాసనాలు చేయడానికి సమావేశమైనప్పుడు దానికి అధ్యక్షులు జీవీ మౌలంకర్ అంటే శాసనాలు చేసేటప్పుడు అధ్యక్షుడు జీవీ మౌలంకర్ రాజ్యాంగ రచించేటప్పుడు అధ్యక్షుడు రాజన్ ప్రసాద్ ఈ ఇప్పుడే చెప్పాను కదా ఈ రెండు విధులు నవంబర్ 26 1949 వరకు కొనసాగాయి ఒక మూడో పాయింట్ పాకిస్తాన్ ప్రాంతాల నుంచి వచ్చిన ముస్లిం లీగ్ సభ్యులు భారత రాజ్యాంగ నిర్మాణ సభ నుండి వైదొలిగారు అంటే పాకిస్తాన్ ప్రాంతాల్లో ఉన్నారు కదా ఆ ప్రాంతాల నుంచి వచ్చిన సభ్యులు మన సభ నుంచి భారత రాజ్యాంగ నిర్మాణ సభ నుంచి వైదొలిగారు దీనితో సభ్యుల సంఖ్య మనకు 389 నుండి 299కి తగ్గింది భారత ప్రావిన్సుల బలం అంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు భారత ప్రావిన్సుల బలం 296 నుండి 229కి తగ్గింది స్వదేశీ సంస్థానాల సభ్యుల యొక్క బలము 93 నుండి 70కి తగ్గిపోయింది రాజ్యాంగ నిర్మాణ సభ అనేది మనకు ఇతర ఏయే కార్యక్రమాలను నిర్వహించిందో ఒకసారి చూద్దాం రాజ్యాంగ నిర్మాణ సభ అదనంగా చేసిన పనులు వచ్చేసి మొదటిది కామన్వెల్త్ లో భారతదేశ సభ్యత్వాన్ని 1949 మేలో ధృవీకరించారు రెండవది జాతీయ జెండాను జూలై 22 1947 నాడు ఆమోదించారు 24వ తేదీ 1950 నాడు చాలా మార్పులు చోటు చేసుకున్నాయి వాటిని ఇంట్లో చూద్దాం జాతీయ గీతాన్ని అంటే జనగణమన గీతం ఉంది కదా దాన్ని జనవరి 24 1950 నాడు ఆమోదించారు జాతీయ గేయం వందే మాత్రం ఉంది కదా దానిని జనవరి 24 1950 నాడు సేమ్ ఆమోదించారు అదే రోజు ఆమోదించారు జనవరి 24 1950 నాడు రాజేంద్ర ప్రసాద్ ని మొట్టమొదటి భారత రాష్ట్రపతిగా ఈ రాజ్యాంగ నిర్మాణ సభ ఎన్నుకుంది సభ్యులందరూ ఎన్నుకున్నారు ఈ రాజ్యాంగ నిర్మాణ సభ రాజ్యాంగాన్ని రచించడానికి తీసుకున్న సమయము 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఇక్కడ మనకు 11 సమావేశాలు జరిగాయి ఇక్కడ చూడండి రాజ్యాంగ నిర్మాణ సభ రాజ్యాంగాన్ని ఆమోదించడానికి తీసుకున్న సమావేశాల సంఖ్య 11 12వ సమావేశము ఈ 24 జనవరి 24వ తేదీ జరిగింది అక్కడ రాజ్యాంగాన్ని ఆమోదించలేదు అంతకు ముందే ఆమోదించారు రాజ్యాంగాన్ని ఆమోదించడానికి 11 సమావేశాలు అయితే 12వ సమావేశము జాతీయ గీతాన్ని ప్లస్ రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి తీసుకున్నారు రాజ్యాంగ రచనకి అయిన మొత్తం ఖర్చు 64 లక్షల రూపాయలు జనవరి 24 1950న రాజ్యాంగ నిర్మాణ సభ తన చివరి సమావేశాన్ని ముగించింది అదే మనకు 12వ సమావేశం అంతకుముందు అనుకున్నాం కదా జనవరి 26 1950 నుండి మొదటి సాధారణ ఎన్నికల అనంతరం కొత్త పార్లమెంట్ ఏర్పడే వరకు అంటే 13 మే 1952 వరకు తాత్కాలిక పార్లమెంట్ గా పనిచేసింది శాసనాలు చేయడానికి నవంబర్ 26 1949 నుండి 13 మే 1952 వరకు శాసనాలు చేయడానికి ఈ సభ ఏర్పడింది ఇందులో ప్రధానంగా జనవరి 26 1950 నుండి 13 మే 1952 వరకు తాత్కాలిక పార్లమెంట్ గా పనిచేసింది అంతకుముందు మనకు పార్లమెంట్ లేదు కదా నవంబర్ 26 1949 నుండి జనవరి 26 1950 వరకు అక్కడ పార్లమెంట్ లేదు అది రాజ్యాంగ నిర్మాణ సభ ఈ జనవరి 26 1950 నుండి అక్కడ మనకు రాజ్యాంగ నిర్మాణ సభ కాస్త పార్లమెంటుగా మారిపోయింది డాక్టర్ బాబు రాజన్ ప్రసాద్ మొదటి రాష్ట్రపతిగా జనవరి 26 1950 నుండి పదవీ బాధ్యతలను స్వీకరించారు రాజేంద్ర ప్రసాద్ ని రాష్ట్రపతిగా సూచించిన వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ రాజ్యాంగ పరిషత్ను ఉద్దేశించి చివరిగా మాట్లాడిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ వచ్చేసి మౌంట్ బాటన్ స్వాతంత్రానంతరం రాజ్యాంగ పరిషత్ మౌంట్ బాటన్ను మన దేశ గవర్నర్ జనరల్గా కొనసాగించాలని తీర్మానించింది మౌంట్ బాటన్ 1948 జూన్ 21 వరకు గవర్నర్ జనరల్గా ఉన్నారు ఈయన తర్వాత సి రాజగోపాలాచారి 1948 జూన్ 21 నుండి గవర్నర్ జనరల్గా కొనసాగారు
సంస్థానం విలీనంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. అందుకే మనము సర్దార్ వల్లభాయ్ పటేల్ను ఇండియన్ బిస్మార్క్గా భారత ఉక్కు మనిషిగా కొనియాడతాం. రాజ్యాంగ డ్రాఫ్ట్ను తయారు చేశారు కదా, రాజ్యాంగ డ్రాఫ్ట్ను తయారు చేసిన తర్వాత మొదటి ముసాయిదాను ఫిబ్రవరి 1948లో ప్రచురించారు. ప్రచురించిన తర్వాత ఈ రాజ్యాంగ ముసాయిదాపై సవరణలు ప్రజలు ఏమైనా ప్రతిపాదిస్తారేమో అని చెప్పేసి వాళ్ళకు కొంత సమయం ఇచ్చారు. అంటే ఈ బిల్లుపై చర్చించడానికి సవరణల కోసము ప్రజలకు 8 నెలల సమయం ఇచ్చారు. రెండవ ముసాయిదా అక్టోబర్ 1948లో ప్రచురించారు. మనకు ముసాయిదా తయారు చేశారు కదా మొదటి ముసాయిదా, ఈ ముసాయిదాను తయారు చేయడానికి కమిటీకి 6 నెలల కంటే తక్కువ సమయమే పట్టింది. ఈ కమిటీకి 140 రోజుల సమయం పట్టింది మొదటి ముసాయిదాను తయారు చేయడానికి.